టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో పిఎస్సి భేటీ జరుగుతున్న సమయంలో ఆయనకు అస్వస్థతకు గురయ్యారు. ఇక సమావేశం జరుగుతుండగా ఆయనకు వాంతులయ్యాయి. వెంటనే ఆయనను అసెంబ్లీలోని డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. వైద్య చికిత్స అనంతరం ఆయన కొంతమేర కోలుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డాక్టర్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. మరొకవైపు మెరుగైన వైద్యం కోసం ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో పిఎస్సి భేటీలో జరుగుతున్న సమావేశంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ రామాంజనేయులు చెప్పండి, పయ్యావుల కేశవ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? సాయి, అనంతపూర్ జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న పయ్యావుల కేశవ్ ఈరోజు పిఎస్సి మీటింగ్ లో అమరావతిలో మీటింగ్ లో ఉన్నట్లనే ఆయనకి స్వల్ప అస్వస్థకి గురయ్యారని చెప్తున్నారు. అయితే ఈ అస్వస్థ ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా పూర్తిగా అంటే మీటింగ్ లో మాట్లాడుతూనే ఆయన కిందకి కుప్పి కూలిపోవడము, అదేవిధంగా మొత్తము అక్కడ ఉన్న వారంతా కూడా ఇమీడియట్ గా అసెంబ్లీ ఉన్న డిస్పెన్సరీకి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిపోవడము, ఆ తర్వాత వైద్యులంతా పరీక్ష చేసిన తర్వాత స్వల్పంగా అస్వస్థకు గురయ్యాడు. ఆ అస్వస్థకి ఎందుకు ఇదైంది అనేది కూడా మొత్తం డాక్టర్లు అయితే మొత్తం మెరుగే చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఇప్పటి కొన్ని నిమిషాల ముందరే అమరావతి హాస్పిటల్ కి, అమరావతిలో సుబ్రహ్మణ్య హాస్పిటల్ కి తరలించారని చెప్తున్నారు. అయితే ఎందుకు అస్వస్థతకు గురయ్యారు ఏంటనేది కూడా ఆయనకి అసిడిటీ ప్రాబ్లం వల్లే కొంచెం రోజుతో అస్వస్థకు గురయ్యారు అని డాక్టర్లు చెప్తున్నారు. ఏదైతే ఉందో అంటే మీటింగ్ లో మాట్లాడుతున్నట్లే ఉన్నట్టుండి కుక్కి కూలిపోవడంతో ఇటు మొత్తం అనంతపూర్ జిల్లా అదేవిధంగా ఉరుకొండ నియోజకవర్గంలో కూడా ప్రజలు కొంచెం ఆందోళన గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకి ఎలాంటి ప్రమాదము లేదు, కొంచెం అసిడిటీ వల్లే ప్రాబ్లము, కొంచెం అస్వస్థ గురయ్యాడు అనే ఫుడ్ పాయిజన్ వల్ల కూడా ఇది జరిగిందని చెప్తున్నారు. ఏదైతే మెరుగైన వైద్యం కోసము సూపరింటెండెంట్ హాస్పిటల్ తరలించారు. ఆయన వైద్యం అయితే ఇప్పటికైతే నిలకడగా ఉందని చెప్తున్నారు సాయి. రైట్, థ్యాంక్ యూ రామంజనేయులు.